జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెర్నేకల్ వెంకప్ప ఆధ్వర్యంలో దేవనకొండ మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ నుంచి ఎమారావు ఆఫీస్ కి కాలినడకన వెళ్లి కౌలు రైతుల గురించి పందికొన జలాశయం పిల్ల కాలువలు పూర్తి చేసి 46,000 ఎకరాలకు నీరు ఇవ్వాలని వన్య ప్రాణ సంరక్షణ చట్టం క్రింద జింకల రక్షణ ఉద్యానవనం ఏర్పాటు చేయాలని రబిలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని మ్రోకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంతవరకైనా పిల్ల కాలువలు రెడీ కాలేదు ఇక్కడ. 2019 తర్వాత వైఎస్ఆర్సీ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క రూపాయినా ఈ కాలువల మీద ఈ ప్రాజెక్ట్ పైన ఇన్వెస్ట్ చేసిందా? గుండె మీద చేసుకొని మీ ప్రజలే ఆత్మహత్య పరిశీలన చేసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు 15,000 ఎకరాలు కూడా రావడం లేదు ఇక్కడ. ఇంకా 30,000 ఎకరాలకి నీరు అందించాల్సి ఉంది ఇక్కడ. మరి మొన్న నేను కొత్తపల్లికి వెళ్ళినప్పుడు, పండగట్టుకు వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న పెద్ద మంది రైతులతో నేను మాట్లాడుతున్నప్పుడు, దాదాపు మొన్న రబిలో నవంబర్ టైంలో 2,000 ఎకరాలకు పైన వేరుశనగ, మిరప, ఇట్లా పత్తి ఇక్కడ చాలా నష్టపోయారు. ఎందుకంటే వాళ్ళు అవగాహన లోపం వల్ల పంటలు వేసుకొని చేస్తే నవంబర్ టైం లాస్ట్ లో వాటర్ ఆగిపోయినాయి. డిసెంబర్ లో వాటర్ రాలేదు. 1 మంత్ వాటర్ అయిపోయింది. మొత్తం పంటలన్నీ ఎండిపోయినాయి ఇక్కడ. ఈ రోజు అన్ని కోడి నష్టపోయినాయి. ఈరోజు వాళ్ళ గురించి ఈరోజు ఆలూరు నియోజకవర్గ మన ఎమ్మెల్యే గారు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాళ్ళు శ్రీ గమ్మరూరు జయరామ గారు ఇప్పుడు కదా పాదయాత్ర చేయాల్సింది రైతుల కోసము. ఏది గడప గడపకెళ్ళిపోయినా గడప గడపకి వెళ్ళే కావాల్సింది ఏం సాధించారని ఏం వలగబెట్టారని వెళ్తారు మీరు గడప గడపకి సిగ్గులాలి. మరి ఈరోజు మీరు రైతుల కోసము మనం మీసాలు మెలవాల్సింది రైతుల కోసం కదా. సాగుని అందించినప్పుడు తాగుని అందించినప్పుడు కదా అలాంటి మీసాలు ఉంటే ఒక లెక్క పోతే ఒక లెక్క. మీరు నిజంగా కష్టపడాల్సింది. ఈరోజు నాకు తెలుసు 2014-19 మీరు టిడిపి ప్రభుత్వం ఉందని చెప్పారు. అప్పుడు మీరు ఇక్కడ ఉండి ధర్నా చేశారు. మీరు చూశారు కూడా అప్పుడు. మరి ఇప్పుడు ఇదే ఘట్టం మీద వచ్చేసి ఇదే ఇక్కడ వచ్చి ధర్నా చేద్దాం రండి, కూర్చొని కలిసి చేద్దాం రండి. మీరు సీఎం జగన్ ని అసెంబ్లీ కట్టలేదు పోరాడతాం. మీరు మీకు సపోర్ట్ మీకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్లు శ్రీ గుమ్మరూరు జయమ గారు మీకు వచ్చి నిలబడే తప్పు ఇక్కడ ఉంటా నేను వచ్చి నిలబడతా ప్రశ్నించే తప్పు నాకు ఉంది. నిలబడే తప్పు మీకుందా? అంతే తప్ప కాకమ్మలు కట్టు కాకమ్మ కథలు చెప్తూ చెవులు పూలు పెట్టు చేతులు కట్టుకునే రాజకీయం మనకు కాదు. కావాల్సింది ఇక్కడ జింకలు పడతా. నేను పొట్లపాటికి వెళ్ళినప్పుడు, గుంగుడూరికి వెళ్ళినప్పుడు 2019 మార్చి మే తర్వాత జూన్ టైంలోనే వెళ్ళారు. అక్కడ పంటలు వేసుకుంటున్నారు. మొలకెత్త టైంలోనే చాలా మంది పంటలు జింకలు పడే వల్ల సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే జింకల ప్రాజెక్ట్ 2004 శ్రీకారం 2004-19 శ్రీకారం చుట్టాల్సి ఉంది. కొన్ని నేను ఆర్డీఓతో మాట్లాడుతున్నప్పుడు కానీ నేను మాట్లాడుతున్నప్పుడు అప్పుడు జస్ట్ ఒక 15